వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ప్రతి ఒక్కరి ముఖంలో పళ్ళు కీ రోల్ ప్లే చేస్తాయి. పళ్ళు వరుస సక్రమంగా ఉంటేనే వారి చిరునవ్వు కూడా అందంగా ఉంటుంది. మరి అలాంటి పళ్ళు కరెక్ట్గా వర్క్ చేయాలన్నా, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పళ్ళు వదులు కానీ, చిగుళ్లలో చీము కానీ, లేకపోతే వృద్ధాప్యంతో కానీ ఇంప్లాంట్స్ పెట్టుకోవాల్సి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి సొల్యూషన్ తమ దగ్గర ఉందంటున్నారు డాక్టర్ కల్పన గారు. మరి అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం కొరకు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారి సలహాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మ్యామ్. ముఖ్యంగా మనిషి ముఖ కవళికల్లో, ముఖంలో ప్రధానంగా పళ్ళు కీ రోల్ ప్లే చేస్తాయి. మరి అలాంటి పళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఆధునిక ప్రపంచంలో మామూలుగా తినే ఫుడ్ కావచ్చు, వాళ్ళ డైలీ లైఫ్ కావచ్చు, పళ్ళకి ముఖ్యంగా చిన్న వయసులో కూడా నమలలేని పరిస్థితి, పుప్పలు వస్తున్నాయి. ప్రధానంగా పళ్ళకి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటారు? సి, పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం ఒకటి, రెండోది మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఒకటి, మూడోది రాత్రిపూట పళ్ళు తోముకోవడం అనే ఒక చిన్న పాయింట్ని మిస్ అవ్వడం కానీ, మూడోది రెగ్యులర్ డెంటల్ చెకప్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిల్లో ఏది మిస్ అయినా కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి, పళ్ళు విరిగిపోవడానికి, తొందరగా పళ్ళు లూజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చేయవలసింది, ఇవన్నీ జరగకూడదంటే మీరేం చేయాలి, రెండు పూట్ల బ్రష్ చేసుకోండి, పళ్ళకి పళ్ళకి మధ్య ఇరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనే నైలాల్ థ్రెడ్ ఉంటుంది దాంతో క్లీన్ చేసుకు, డెంటల్ ఫ్లాస్ అనే నైలాల్ థ్రెడ్ ఉంటుంది దాంతో క్లీన్ చేసుకోండి. అలాగే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని తప్పనిసరిగా కలవండి. ఎందుకు కలవాలి అంటే, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ 70% పాడైపోయే వరకు పెయిన్ అనే సిమ్టమ్ కనిపించదు. ఇవన్నీ సైలెంట్ డిసీజెస్, అంటే నొప్పి లేకుండానే మాక్సిమం మీ పళ్ళని చిగుళ్ళని మీ నోట్లో ఉండే వాటిలన్నింటినీ కూడా పాడు చేసేస్తాయి. అందుకని మీరు రెగ్యులర్ డెంటల్ చెకప్స్లో ఉంటే చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ గారు చూసి మీకు స్టార్ట్ అయిందని చెప్తారు. అక్కడికక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా, నోట్లో మీ పళ్ళు వరుస పాడవకుండా, పళ్ళు ఊడిపోకుండా, అట్ ద సేమ్ టైం మీ అందమైన చిరునవ్వు కానీ, మీ ఫేషియల్ మజిల్స్ కానీ డిస్టర్బ్ అవ్వకుండానే మీ నేటి ఆరోగ్యాన్ని, మీ ఓరల్ హైజీన్ని, బ్యూటిఫుల్ స్మైల్ని లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు. దిస్ టిప్ మీరు అందరూ ఫాలో అవ్వాల్సిన జీవిత కాలానికి నేను చెప్పే టిప్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వికాస్. నమస్తే వికాస్. నమస్తే మేడం. యా, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. హలో మేడం. హలో వికాస్, చెప్పండి. మేడం, అంటే పళ్ళు కొంచెం లోపల లాగటం అంటే జరుగుతుంది మేడం. ఓకే, కొంచెం రిజాల్వ్ అవ్వాలంటే దాని సొల్యూషన్ అని చెప్తారా అని. ఎంత ఏజ్ వికాస్ మీది? ఏంటి మేడం, వయసు ఎంత? వయసు, ఏజ్? వయసు 20 అండి. 20 ఇయర్స్. 20 ఇయర్స్ కి పళ్ళు లాగుతున్నాయి అంటే రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి, పళ్ళు సరిగా తోముకోకపోవడం వల్ల పాచి పట్టేసి ఉంటుంది. రెండోది, పళ్ళల్లో క్యావిటీస్, రంధ్రాలు వచ్చి ఉండాలి. మూడోది, జ్ఞానదంతాలు అన్నిటికన్నా ఆఖరిన పళ్ళు మొలుస్తుండాలి. వీటిల్లో ఏదో ఒకటి అవుతుంది, అందుకని పళ్ళు లాగుతూ ఉన్నాయి. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. అది ఏంటో ఐడెంటిఫై చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. పళ్ళు లాగడం అనేది డెఫినెట్గా ఆగిపోతుంది. ఎందుకంటే చిన్న ఏజ్లో పళ్ళు నొప్పులు పుట్టడం, చిగుళ్ళు బలహీనపడడం, పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు. అలా కానీ జరుగుతున్నాయంటే అబ్నార్మల్ హ్యాబిట్స్ ఏవో కానీ అబ్నార్మల్ ఇన్ఫెక్షన్స్ నీలో ఉండి ఉండాలి. అమ్మ, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000. అది పార్థరెంటల్ 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీ పేరెంట్స్ని తీసుకుని ఒకసారి జనరల్ చెకప్కి రా. నువ్వు వస్తే ఏంటంటే చెక్ చేసి సమస్య ఏంటో ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చెప్తాము. అది చేయించుకోవడం ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రైట్. వికాస్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది చిన్న ఏజ్లో ఈ టీత్ ప్రాబ్లంతో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళకి మీరు ఆర్టిఫిషియల్ టీత్ పెడుతుంటారు? కొందరికేమో యాక్సిడెంట్లో కూడా కొన్ని పళ్ళు పోయిన సందర్భాలు ఉంటాయి, మరి అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు? సి, ఆర్టిఫిషియల్ టీత్ అంటే కృత్రిమ దంతాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మన న్యాచురల్ టీత్, నోట్లో ఉండే న్యాచురల్ టీత్ పోయినప్పుడు ఎప్పుడైనా వాటిని రీప్లేస్ చేసుకోవడానికి కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. పెట్టుకోకుండా కూడా ఉండొచ్చు కదా. ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే మనం తినాలి కాబట్టి. మనం ప్రాపర్గా నమిలి తింటేనే అది జీర్ణం ప్రాపర్గా అవుతుంది, ప్రాపర్గా శక్తిగా మారుతుంది. నమిలి తినటానికి మనం మాట్లాడాలి కాబట్టి, మాట్లాడడానికి కూడా టీత్ కావాలి కాబట్టి టీత్ ఉండాలి. మూడోది, నవ్వాలి. నవ్వితేనే మన ఎమోషనల్ స్టేట్, మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, హౌ వీఆర్. తర్వాత ఫేషియల్ మజిల్స్. ఈ ఫేషియల్ మజిల్స్ అనేవి తొందరగా సాగిపోకుండా, ఫేస్ షేప్ అవుట్ అవ్వకుండా ఎక్కువ కాలం మీరు యంగ్గా
ఫిట్ గా కనిపించాలి అంటే లోపల దంతాలు తప్పనిసరిగా లైఫ్ టైం ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు ఏ సందర్భాల్లో పోయినా, జబ్బుతో కావచ్చు, యాక్సిడెంట్ తో కావచ్చు, ఏజ్ అయిపోవడం వల్ల కావచ్చు, ఎలా పోయినా కూడా మన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాలి. సో ఆర్టిఫిషియల్ టీత్ ఏ ఏజ్ వాళ్ళకి పెట్టచ్చు, ఏజ్ వాళ్ళకన్నా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టచ్చు. ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడంలో లిమిటేషన్స్ లేవు. 19 ఇయర్స్ దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా నమిలికి తినడానికి మనం ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టచ్చు. దానికి పెట్టుకునే విధానాలు చాలా ఉంటాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పెట్టుకోవచ్చు, లేదా ముందు వెనక పనుల సహాయంతో కన్వెన్షనల్ బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు. మీరు ఏ పద్ధతిలో పెట్టుకున్నప్పటికీ మేము పర్ఫెక్ట్గా పెట్టగలము. పెట్టుకోమని మటుకు నేను ఇన్సిస్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే తినడానికి, మాట్లాడటానికి, నవ్వటానికి, అలాగే మన జీవితకాలం ఈ ఫేషియల్స్ అనే మొహం అనేది ముడుతులు రాకుండా ఉండడానికి. రైట్. మరో కాలర్ జయశ్రీ రాజమండ్రి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడ. హలో. నమస్తే డాక్టర్. నమస్తే జయశ్రీ గారు, చెప్పండి. నేను టీచర్ అండి. అయితే నాకు ఫ్రంట్ నా రెండు టీత్ మధ్యలో గ్యాప్ వచ్చింది మేడం. ఓకే. దానికి ఇంప్లాంటేషన్ మీరు ఉన్నదని తెలిసింది మాట్లాడేటప్పుడు. పన్ను పాసిబుల్ అవుతుందా? నా ఏజ్ 40 ఇయర్స్ అండి. ఓకే. దానికోసం చేశాను. జయశ్రీ గారు, 40 ఇయర్స్ పెద్ద ఏజ్ కాదు. ఫస్ట్ మీరు బుర్రలోంచి అది తీసేయండి. ఇంకా మీరు నాట్ ఈవెన్ మిడిల్ ఏజ్. 50 ఏళ్ళు వస్తే మిడిల్ ఏజ్ వచ్చింది అని చెప్తారు. యు ఆర్ యంగ్ అడల్ట్. ఓకే. సెకండ్ పాయింట్, పళ్ళ మధ్యన సందు అనే దాన్ని చాలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. అయితే ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలా పెడితే మీకు పర్ఫెక్ట్ స్మైల్ ఇవ్వగలము అనేది మిమ్మల్ని చూస్తే గానీ చెప్పడం చాలా కష్టం. జయశ్రీ గారు, రాజమండ్రిలో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి పార్త డెంటల్కి. మీకు శ్రమ అనుకోకుండా ఒకసారి విజిట్ చేయండి. చేస్తే డాక్టర్ గారు ఒకసారి చెకప్ చేసి మీకు ఎలా క్లోజ్ చేస్తే మీరు బెస్ట్ కనపడతారు అనేది సజెస్ట్ చేస్తారు. ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ముందర పళ్ళల్లో లోపాలలో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా సందు కావచ్చు, విరిగిపోవడం కావచ్చు, లేకపోతే మొత్తం పళ్ళన్నిటి మధ్యన సందులు కావచ్చు, ఎత్తు కావచ్చు, ముందుకి వెనక్కి ఉండే పళ్ళు కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ. ఈ ముందర పళ్ళల్లో ఉండే సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి ఒకటి మాకు సాల్వ్ అవుతుందా, 100% సాల్వ్ అవుతుంది. రెండు, ఏజ్ ఏజ్ లిమిట్స్ లేవండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో 55 దాటిన వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకునే పేషెంట్లు ఉంటారు. అలాగే ఏమైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాంటి గుండె మొన్న రీసెంట్గా హార్ట్ సర్జరీస్ అయినాయి, మరి మేము స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చా? డెఫినెట్గా చేసుకోవచ్చు. మీ స్మైల్ అందంగా కనిపించడానికి మీ నోట్లో షుగర్ ఉండడానికి సంబంధమే ఉంది. మీరు బాగా కనిపించాలి అనే కోరిక మీకు ఉండాలి. కాకపోతే నేను ఎష్యూర్ చేసేది ఏంటంటే 100% మీ ముందర పళ్ళలో ఎటువంటి లోపాలున్నా ఏజ్తో సంబంధం లేకుండా, మీ హెల్త్తో సంబంధం లేకుండా మనం బ్యూటిఫుల్ స్మైల్ ఎవరికైనా ఇవ్వచ్చు. దానికి చేసే ప్రొసీజరే స్మైల్ డిజైనింగ్ అనేది. సో ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే, లేదా ఇలాంటి డౌట్స్, జయశ్రీ గారు అంటే కాల్ కనెక్ట్ అయింది చెప్పాను నేను, చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు, అసలు మాకు అవుతుందా అవ్వదా అని. అలా ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. పార్దరంట 113 బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అవి చూడటం వల్ల అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను ఈ సమస్యతో ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, డెఫినెట్గా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే అందంగా అవుతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు నిజంగా కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. మేము చాలా పర్ఫెక్ట్గా కూడా చేస్తాం దాన్ని. రైట్. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మరొక కాలర్ సతీష్ కొత్తగూడెం నుంచి కాల్ చేశారు. హలో సతీష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా పాపకి ఏంటంటే పై పనులు ఎంత తోమినా కానీ పైన పాచి పెట్టినట్టు ఉంటుంది. అది ఎంత తోమినా కానీ పోట్లేదు. అసలు ఏ విధంగా ఎలా చేయాలనేది సార్? అది పోదు సార్, కొత్తగూడెం అంటే అది ఫ్లోరైడ్ ఏరియా సార్, అది ఫ్లోరోసిస్ ప్రాబ్లం. అది నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల, మీ పాప నీళ్లు తాగడం వల్ల పళ్ళు తయారైనప్పుడే అలా పసుపచ్చిగా తయారైపోయినాయి అవి. సో ఎంత గట్టిగా తోమినా, మీరు ఎన్ని పేస్ట్లు మార్చినా రంగు పోదు సార్, పళ్ళే అలా ఉంది అది. సో దానికి ఏం చేయాలి? అలానే ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్, ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు, ఒక పిక్చర్, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు పళ్ళు ఇలా అయిపోయి ఉంటాయి మీ అమ్మాయికి. సో ఇలా అయిపోయిన పళ్ళని, ఇది అమ్మాయికి కూడా ఫ్లోరోసిస్ ప్రాబ్లమే, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే ఇలా నార్మల్గా ఇలా కనపడుతుంది అంతే. ఇలా ఎవరైనా కూడా ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే మీరు నార్మల్ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇమేజ్ ఎందుకంటే జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం, అంటే ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి చేంజ్ వస్తుంది అనేది మీకు జస్ట్ ఒక ఇమాజినరీ ఐడియా కోసమే నేను చూపిస్తున్నాను ఇది. సో ఇలా ఎవరికైనా రంగు మారిపోయిన పళ్ళు ఉంటే
స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి చేంజ్ డెఫినెట్గా తీసుకురావచ్చు. వాళ్ళు నార్మల్గా అందంగా కనపడతారు. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్. తెలంగాణ డిస్ట్రిక్ట్లో ప్రతి జిల్లాలో పాత రెంటల్ బ్రాంచ్ ఉంది సార్. ఒకసారి మీ అమ్మాయిని తీసుకుని ఏదో ఒక బ్రాంచ్కు వెళ్ళండి. వెళ్ళి కూర్చుంటే మీకు ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు, అంటే ఫ్లోరోసిస్ కేసెస్ని మేము ట్రీట్ చేసిన కేసెస్ చూస్తారు. చూడడం వల్ల మీకు కన్వీనియంట్గా అది కరెక్ట్ చేసుకోవచ్చు. మరో కాలర్ ధీరని గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. హలో హలో హలో, గుంటూరులో మీ క్లినిక్ ఎక్కడండి? కొత్తపేటలో ఉందమ్మా, అలాగే లక్ష్మీపురంలో కూడా ఉంది, రెండు ఉన్నాయి. మీకు ఇంకా ఇన్ డీటెయిల్ అడ్రస్ కావాలి అంటే స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా, 4142000, దానికి ఫోన్ చేస్తే మీకు చక్కగా వెంటనే వాళ్ళు అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తారు, ఒకసారి వెళ్ళి మాట్లాడచ్చు. యా, ఇందాక మనం ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేశాము. అయితే ఇంప్లాంట్స్ కొందరికి ఏజ్ అయిపోతుంటే పళ్ళన్నీ ఊడిపోతాయి, ఒక్క పన్ను కూడా లేకుండా ఊడిపోతుంది. మరి అలాంటి వారికి కూడా పెట్టడం సాధ్యమవుతుందా? మరి పెయిన్ వస్తుందేమో అని కూడా భయపడతారు. మరి పెయిన్ వచ్చే అవకాశం ఉందంటారా, ఫెయిలియర్ అయ్యే అవకాశం ఉందంటారా? గుడ్ క్వశ్చన్. ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ అనే దానికన్నా ఫిక్స్డ్ టీత్ కావాలి పేషెంట్కి. సో చాలా సంవత్సరాలు పళ్ళు లేకుండా ఉండే పెద్దవాళ్ళు కానీ, చిగుళ్ళ జబ్బులతో పళ్ళు వదిలైపోయి రాలిపోయిన వాళ్ళు కానీ, యాక్సిడెంట్స్లో మొత్తం పళ్ళు మొత్తం పోతాయి, ఫ్రాక్చర్ అయిపోతుంది, ఎముకలతో పాటు పళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయి పోయిన వాళ్ళు కానీ, సో వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ టీత్ కావాలి. ఎందుకంటే నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ సేయింగ్, నోట్లో పళ్ళు ఉంటేనే తినడం సాధ్యం. మనం ప్రాపర్గా నమిలి తిన్న ఫుడ్డే జీర్ణం అవుతుంది, అలా జీర్ణమైన ఫుడ్డే శక్తిగా మారుతుంది. అలా మారినప్పుడే మన హెల్త్ మనకు మెయింటైన్ అవుతూ మన లైఫ్ టైం, మన బతికినంత కాలం అంటే మన చనిపోయే ఆఖరి రోజు వరకు పక్క రోడ్ల మీద డిపెండ్ అవ్వకుండా మనం బ్రతకగలగాలి. అదే టీత్ యొక్క మ్యాజిక్. సో ఇలాంటి టీత్ పోయినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా దానికి ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు, జస్ట్ గాల్లో అలా అచ్చులు తీసుకుని పెడతాం. కాబట్టి పేషెంట్ నమిలినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ అవి లేసిపోతూ ఉంటాయి, రాక్ అవుతుంటాయి, సరిగ్గా తినలేరు. రెండోది దగ్గినా తుమ్మినా చేతులకు వచ్చేస్తుంటాయి. మూడోది అది మొత్తం చిగురంతా గుచ్చుకుని పుళ్ళు పడుతూ ఉంటాయి. ఇంత కష్టపడి పళ్ళు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకి శక్తి రాకపోగా మొహంలో ముడతలు తొందరగా వచ్చేస్తుంటాయి. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్. అలా పళ్ళ సెట్లు వాడే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4-5 సెట్లు పళ్ళ సెట్లు కూడా నేను చూశాను. ఇన్నెందుకు కొనుక్కున్నారండి, ఇన్నెందుకు పెట్టించుకున్నారు అంటే వాళ్ళ పేరు అమ్మ డాక్టర్ గారు సరిగా చేయలేదు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన సరిగా చేయలేదు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాను. అలా దే కీప్ ఆన్ ట్రయింగ్ విత్ డిఫరెంట్ డాక్టర్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం డాక్టర్ కాదు, ఆ ట్రీట్మెంట్ ప్రొసీజరే. అది రిమూవల్లోనే ఈ కంఫర్ట్స్ రావు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పై దవడలో కింది దవడలో కూడా చక్కగా ఇంప్లాంట్లు పెట్టి మనం పళ్ళు పెట్టచ్చు, 100% పెట్టచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సపోజ్ పళ్ళు లేని వాళ్ళు అంటే ఎలా ఉంటారు, ఇలా ఉంటారు. సి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇలా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇలా టీత్ ఇవ్వచ్చు. సో సింపుల్, జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇస్తున్నాను. టీత్ లేకముందు ఇలా మొహం ముడతలు పడిపోయి ఉంటుంది, టీత్ పెట్టుకున్న తర్వాత ఇలా నార్మల్గా యంగర్ అపీరెన్స్ వస్తుంది, అంతే. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అలాగే కొంతమందికి అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు ఉంటారు, అంటే సి చూడండి, నోట్లో కొన్ని పళ్ళు ఉండి కొన్ని పళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా అక్కడక్కడ 2 లేకపోతే 2, 4 లేకపోతే 4, 5 లేకపోతే 5, అక్కడక్కడ ఇంప్లాంట్లు పెడతాం, అచ్చులు తీసుకుంటాం, ఇలా టీత్ పెట్టేస్తాం, ఇంతే. ఇంతకు మించి క్లారిటీ ఏముంటుంది? సో ఎవరికైనా కూడా పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనం ఇంప్లాంట్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు. సో ఇంప్లాంట్ వద్దు నాకు భయమేస్తుంది, ఓకే ఫైన్, బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోండి, అవి కూడా ఫిక్స్డ్ ఆప్షనే, దాంతో కూడా నమిలి తినొచ్చు, దాంట్లో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదో విధంగా మన టీత్ అనేది మనం రీప్లేస్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. రెండోది, మేడం అడిగినట్టు పెయిన్ ఎక్కువ ఉంటుందా? ఇంప్లాంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నా కెరియర్లో 65 పైన దాటిన వాళ్ళకే పెడుతున్నాం మేము, షుగర్ ఉండే వాళ్ళకి పెడుతున్నాము, చిగురు లేదు అనే వాళ్ళకి ఇంప్లాంట్లు పెడుతున్నాము. వాళ్ళందరికీ కంఫర్టబుల్గా పెట్టగలము, మేము పెడుతున్నాము. వాట్ నేను ఏం మాట్లాడుతున్నాను, వాళ్ళ క్లినిక్లో మేము చేసే పని ఇక్కడ మాట్లాడుతున్నాను నేను. అలా పెట్టగలను అని చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాకపోతేనే పెట్టగలము. మరీ అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ పెద్దవాళ్ళకి పెట్టలేం కదండి. చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది మనకు, ఆ పళ్ళు పీకినప్పుడో రూట్ కెనాల్ చేసినప్పుడో మనకి ఏమాత్రం అయితే డిస్కంఫర్ట్ ఉంటుందో ఇంప్లాంట్లు పెట్టినప్పుడు అంతే ఉంటుంది. ఇంప్లాంట్లు పెట్టుకున్నాక హ్యాపీగా నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి నడిచే హ్యాపీగా రావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ ఇంప్లాంట్ ఫెయిల్ అయితే? ఎస్, ఫెయిల్యూర్ లేని ట్రీట్మెంట్ ఉండదు.
పెద్ద డెంటల్లో కూడా మేము అన్ని బ్రాంచెస్లో 90-95% సక్సెస్ రేట్ ఇస్తున్నాం మేము, కానీ ఆ 5% ఫెయిల్యూర్ డెస్ మేము చూస్తాము. అక్కడక్కడ మాకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొంతమంది పేషెంట్లు అలా ఫెయిల్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పడనకుండా ఉంది, మేము 100% చేస్తాము అంటే అలా ఏ ట్రీట్మెంట్ భూమి మీద ఎవరు చేయలేరు. సో అలా అయినప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిందేం లేదు. అక్కడ ఆ ఇంప్లాంట్ తీసేసి 4 నెలలు ఆగితే మళ్ళీ బోన్ ఫామ్ అవుతుంది, సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం. ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మాకుంది. అంతకు సంబంధించిన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉండడం వల్లే మేము ఫెయిల్యూర్స్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలము, పేషెంట్కి సక్సెస్ఫుల్గా టీత్ ఇచ్చి ఇంటికి పంపించగలము. నిజంగా అద్భుతంగా చెప్పారండి. బేసిక్గా ఫెయిల్యూర్ ఉందంటే మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలాగో అని అనుకున్న సందేహం వస్తుంది, అది క్లారిఫై అయింది. వెంకట సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. సార్ మా బాబుకి 7 ఇయర్స్ మేడం. ఎంత సార్? 7 ఇయర్స్ మేడం. ఓకే మేడం. చాక్లెట్లు గల్ల తిని ఎదర పళ్ళు మొత్తం ఊడిపోయి పిచ్చిపోయినట్టు అయిపోయింది మేడం. ఓకే. హలో సార్, వింటున్నాను సార్. పళ్ళు పుచ్చిపోతే ఇప్పుడు 7 ఏళ్ళు కదా సార్, ముందు పళ్ళు 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ముందు పళ్ళు ఊడిపోయి వచ్చేస్తాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ పుచ్చిపోయిన చిన్న ముక్కలు ఉంటాయి చూడండి, అవి తీయించేసి క్లీన్గా పెట్టండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎరప్షన్ డేట్స్ ముందర పళ్ళవి, టెన్షన్ లేదు, కింద ముందర పళ్ళు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఒకవేళ పాల పళ్ళల్లో వెనకాతల పళ్ళు కనుక పుచ్చిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించాలి, ఎందుకంటే పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు. రెండోది, పాల పళ్ళ కిందే శాశ్వత దంతాల ముగ్గులు ఉంటాయి, ఈ పళ్ళల్లో ఏదైతే పుచ్చిందో ఆ కింద పళ్ళకు కూడా పాకి అవి డ్యామేజ్ టీత్ వస్తాయి, లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు పాడైపోతాయి. రెండోది, పాల పళ్ళు అనేవి ఇప్పుడే పోవు, వెనకాతల దంతాలు అనేవి 12-13 సంవత్సరాల వరకు నోట్లో ఉంటే ఆ తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. సో ఇన్ని సంవత్సరాలు నోట్లో ఆ ఇన్ఫెక్షన్తో నొప్పితో పిల్లలు ఉండలేరు కాబట్టి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ట్రీట్ చేయించాలి. అయినా ఒకసారి చెకప్కి తీసుకురండి. చాక్లెట్లు ఇవ్వద్దు, బిస్కెట్లు పెట్టద్దు అంటే ఈరోజు పిల్లలు వినరు, పేరెంట్స్ వినరు, పెద్దవాళ్ళు కూడా చాక్లెట్లు తినకుండా ఎవరు ఉండట్లేదు. నేను ఒకటే అడ్వైస్ చెప్తాను, మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అవన్నీ వారానికి ఒక్కరోజు 2 రోజుల్లో కేటాయించుకుని, ఆ 1-2 రోజులు ఆ పిల్లలకి ఈరోజు ఫీస్ట్ అనో, ఈరోజు ఫెస్టివల్ అనో, ఈరోజు సెలబ్రేషన్ అనో పెట్టండి, మిగతా 5 రోజులు పెట్టకండి. సో ఇలా పళ్ళన్నీ పాడైపోతే పెయిన్ఫుల్ కదా, అది అనవసరంగా ఇన్ఫెక్షన్. రెండోది, ఒకవేళ పొరపాటున మీరు ఇవ్వాల్సి వచ్చినా పేరెంట్స్లో తల్లి కానీ తండ్రి కానీ బ్రష్ చేయండి, అది పళ్ళపైన మిగిలిపోకుండా. దానివల్ల ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా, పళ్ళు పుచ్చిపోకుండా ఆపగలుగుతాం. సో ప్లీజ్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చిన తర్వాత పళ్ళు కడగండి. ఒకవేళ కడిగినా కూడా పళ్ళు పుచ్చిపోతే డాక్టర్కి చూపించండి, పాలు పళ్ళే పోతాయి, శాశ్వత దంతాలు వచ్చినప్పుడు చూద్దాము అనే ఆలోచన మంచిదే కాదు. ఇన్ఫెక్షన్ లోపలికంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, పైగా పిల్లలు ఫుడ్ ఇంటేక్ అన్నది కంప్లీట్ ఆపేస్తారు, దానివల్ల హైట్, వెయిట్, గ్రోత్, ఐక్యూ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మరో కాలర్ బాలాజీ విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చా మేడం? సార్, డాక్టర్ కల్పన, చెప్పండి. మేడం, నేను విశాఖపట్నం టీ ప్లాంట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. సెక్టర్ 5 నుంచి. మా అక్క కూతురుకి 15 ఇయర్స్ ఉంటది మేడం ఏజ్. ఓకే. ఆ అమ్మాయికి పళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచే సరిగ్గా రాలేదు పళ్ళు. ఓకే. అంటే కొంచెం అడ్మిట్ 2 వరుసల్లో టూ పళ్ళు, 2 పళ్ళు లాగా పైన కింద ఒక క్రమంగా లేవండి. అయితే మేము అప్పుడు చిన్నప్పుడు చూపిస్తే కొంచెం ఏజ్ వస్తే గానీ చెయ్యాలన్నట్టుగా చెప్పారు. అయితే ఆ తర్వాత మేము కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూపించినట్లయితే అప్పుడు కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కొంచెం ఏజ్ వచ్చాక అన్నారు. స్టార్ట్ చేశారు కానీ ఆ టీల్ అది పెడతారు కదా మేడం, వైరింగ్ అంతా, అది చాలా ఎక్కువ పళ్ళు ప్రాబ్లం ఉండడం వల్ల అమ్మాయి ఎక్కువసేపు నోట్లో అవి ఉంచుకోలేకపోతుందా వైరింగ్ అంతా. ఒకసారి పెడుతున్నారు, కొన్నాళ్ళు చూసుకుంటుంది, ఆ తర్వాత దాని ప్రాబ్లం వచ్చి వైర్ ఊడిపోవడం అన్ని జరుగుతుందన్నమాట. అయితే ఎన్నో నెల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, పళ్ళు కొంచెం ఒక్కోసారి పైకి లాగుతున్నారు వాళ్ళు, ఆ తర్వాత ఒక 15 డేస్ వదిలేయడం వల్ల మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. మాకు సరైన ట్రీట్మెంట్ ఇది అసలు అవుతాదా అవదా అనేది మాకు డౌట్ మేడం, మీరేమైనా చెప్తే
సార్, ఫస్ట్ పాయింట్ అవుతుందా అవ్వదా? 100% అవుతుంది అది ఫస్ట్ అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు, 100% అవుతుంది. రెండోది, క్లిప్స్ ట్రీట్మెంట్ అమ్మాయి కోఆపరేట్ చేయలేకపోతుంది. అది జనరల్గా చిన్నబిడ్డలు అందరూ పెట్టుకుంటారు. చిన్నబిడ్డలు టీనేజ్ వాళ్ళు 20లు 30లు అని లేవు, క్లిప్స్ అనేవి అందరూ పెట్టుకుంటున్నారు, కంఫర్టబుల్ ఉన్నారు. బట్ మీ పాప సపోర్ట్ చేయలేకపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ట్రీట్మెంటే అవ్వదు, అలానే లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. దానికి అలైనర్స్ చేస్తాం సార్, అంటే క్లిప్పులు లేకుండానే మీరు చెప్పే ఆ తీగలు వైర్లు ఏవైతే ఉన్నాయో అవి లేకుండానే నోట్లో ఆ క్లిప్పులు అతికించకుండానే ఒక సన్నటి ట్రే, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి రైట్ నౌ, ఆ సన్నటి ట్రే వేయడం వల్ల మీ పాప ఏదైతే ప్రాబ్లంతో సఫర్ అవుతుందో అది వెంటనే కరెక్ట్ అయిపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు. టైం కానీ, బయోమెకానిక్స్ అంటే పనిచేసే విధానం కానీ అన్ని క్లిప్పుల ట్రీట్మెంట్ లాగే ఉంటుంది. అలాగే పేషెంట్కి కూడా నొప్పి పుడుతూ ఉంది, అక్కడ ఇరుకుతుంది ఇక్కడ ఇరుకుతుంది అనేది ఏమి ఉండదు, కంఫర్టబుల్గా చేయించుకుంటుంది. సార్, విశాఖపట్నంలో 6 బ్రాంచ్లు ఉన్నాయి సార్ మాకు. స్క్రీన్ మీద నంబర్ ఫోన్ చేసి ఒకసారి పాపను తీసుకుని వెళ్ళి చూపెట్టండి. అట్ ద సేమ్ టైం పాపను కూడా మీరు కొంచెం మోటివేట్ చేయాలి. అమ్మాయికి బ్యూటిఫుల్ స్మైల్ రావాలి అంటే, ఇప్పుడు మేము ఈ రిమూవబుల్ ఇచ్చిన తర్వాత కూడా తను వేసుకోకుండా పక్కన పెడితే ఏం మంచి జరగదు అది. సో దానివల్ల మీరు ఇంట్లో మోటివేట్ చేయాలి, ఎందుకంటే ఆడబిడ్డకి పళ్ళు వరుస సరిగా లేకపోతే బాగుండదండి అది. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత దెన్ దే ఫీల్ వెరీ బ్యాడ్, నేను అందంగా లేను, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఫోటోల్లో ఉన్నాను, ఆన్సర్ అంటే చదువులో కూడా వెనకపడడం, ఇలాంటివన్నీ రోజు అంటే ఎక్కువ మంది పిల్లల్ని చూడటం వల్ల ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా మాకు ఎక్కువగా తెలుస్తున్నాయి ఇవన్నీ. సో ఒకసారి మీరు తీసుకుని రండి, ఇబ్బంది ఏం లేదు, 100% చక్కటి చిరునవ్వు మీ అమ్మాయికి వచ్చి తీరుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా అందంగా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాన్ఫిడెంట్ గా ఉంటారు, పళ్ళు వరుస కరెక్ట్ గా ఉంటే చక్కటి స్మైల్ ఉంటుంది. మరో కాలర్ చంద్రశేఖర్ నెల్లూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. హలో సార్. నమస్తే, చెప్పండి. దేంతో తోవారు సార్? ఓకే. అప్పటి నుంచి మేడం ఇది వైఫ్ సైడ్ నుంచి నాలుగో తీసు. హలో సార్, వింటున్నా, చెప్పండి. 5 టీస్ దగ్గర నుంచి మేడం, ఎడ్జిల్ లో కొద్దిగా గ్యాప్ వచ్చా మేడం. ఓకే, తగిలినప్పుడు మన నెప్పు కుడుతున్నాం. సార్, వింటున్నావు. అలా అబ్యూజివ్ పనులు చేయకూడదండి ఎవరు కూడా. చాలా మంది చూస్తాను వేప పుల్లు ఎందుకు, మీకు బ్రష్లు ఉన్నాయి పేస్ట్లు ఉన్నాయి కదా, వాటితో తోముకుంటే అయిపోతుంది. వేప మంచిది, నీమ్ చాలా మంచిది అని ఇలాంటి పనులు చేయకూడదు. బ్రష్ అనేది మన పళ్ళ వంపులకి చిగుర్లు డ్యామేజ్ అవ్వకుండా డిజైన్ చేయబడింది. సో దాని మీద మనకి ఎలాంటి ఆరోగ్యానికి హానికరం లేని పేస్ట్ పెట్టుకుని పళ్ళు తోముకుంటే డ్యామేజ్ లేకుండా పళ్ళు క్లీన్ అయిపోతాయి. వేప పుల్లు అంటే ఏంటి, ఫస్ట్ మీరు ఆ పుల్లని నములుతారు దాన్ని బ్రష్లా తయారు చేయడానికి, బాగా నమిలి నమిలి అది పీచులా అయ్యాక దెన్ అప్పుడు దాన్ని స్క్రబ్ చేయడం మొదలు పెడతారు. అది దాని ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది, అది చిగురులో గుచ్చుకుపోతుంది, పళ్ళల్లో గుచ్చుకుపోతుంది, అవన్నీ అయిపోతాయి కదా. అప్పుడు ఏమైంది మీకు, ఏమైందంటే పళ్ళు తోముకునేటప్పుడు చిగురు డ్యామేజ్ అయిపోయి మీకు గ్యాప్ వచ్చేసింది, చిగురు బలహీన పడిపోయి, అందుకని మీకు పెయిన్ వస్తూ ఉంది. ఇప్పటికన్నా ఆ వేప పుల్లు అనేది మానేసి నీట్గా పళ్ళు ఒకసారి క్లీన్ చేయించుకుని బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా చేసుకుని పళ్ళు తోముకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దాన్ని ఫోన్ చేయండి. నెల్లూరు బాబు ఐస్ క్రీమ్స్ దగ్గర పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అక్కడికి ఒకసారి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర కలిస్తే బ్రషింగ్ ఎలా చేయాలి, ఎలాంటి పేస్ట్ వాడాలి, ఎలాంటి బ్రష్ వాడాలి మీకు నేర్పిస్తారు, అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది చాలా సమస్యలతో సఫర్ అవుతా ఉన్నారు, కనీసం బ్రషింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతున్నాం. సో ప్లీజ్ కనెక్ట్ అస్, ఒకసారి రండి, శ్రమ అనుకోకూడదు, మీ ఆరోగ్యం కోసం మీరు రావడం ఇది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. మా బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మాకు ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అయితే మేము డెఫినెట్గా మిమ్మల్ని ప్రాపర్ వేలో గైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కల్పన గారు. అంటే పళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.